నటుడు విజయ్ ఆంటోనీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే మ్యూజిక్ డైరెక్టర్గా ఎడిటర్గా ఇప్పుడు నటుడుగా తన ప్రతిభను చాటుకుంటున్నారు ఆయన తమిళ్లోనే కాదు తెలుగులో కూడా లక్షలాది మంది అభిమానులు ఉన్నారు బిచ్చగాడు సినిమాతో ఆయన ఎనలేని క్రేజ్ను సంపాదించుకున్నారు అయితే ఇంత ఆనందంగా ఉన్న ఆయన కుటుంబంలో నిన్న జరిగిన సంఘటన పెను విషాదాన్ని మిగిల్చింది ఆయన కూతురు మీరా నిన్న ఆత్మహత్య చేసుకుని మరణించారు విజయ్ ఆంటోనీ ఈ వార్తను విని కుంగిపోయారు కన్నీటి పర్యంతమయ్యారు ఎదిగిన కూతురు ఇలా ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర ఒత్తిడితో ఆమె ఇలా ఆత్మహత్య చేసుకుందని తెలియడంతో ఆయన నిజంగా షాక్లో ఉన్నారు విజయ్ ఆంటోనీ ఫాతిమాను వివాహం చేసుకున్నారు వీరి కుమార్తె మేరా ఇంట్లో ఉరి వేసుకుని నిన్న తెల్లవారుజామున మూడు గంటలకు ఆత్మహత్య చేసుకున్నారు దీంతో విజయ్ కుటుంబం తీవ్ర విషాదంలో నిండిపోయింది అయితే మేరా మృతికి ప్రధాన కారణం ఆమె కొద్ది రోజులుగా డిప్రెషన్కు బాధపడుతోందని తెలుస్తోంది పోలీసులు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నారు ప్రాథమికంగా విచారణలో నటుడు విజయ్ ఆంటోనీ తెలుగు ప్రేక్షకు ఎంతో సుపరిచితుడు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎనలేని పేరు సంపాదించుకుని ఎడిటర్ గా మారి తర్వాత నటుడిగా తన ప్రతిభను చాటుకున్నారు అలాంటి గొప్ప వ్యక్తి ఇంట ఇలాంటి తీవ్ర విషాదకర ఘటన జరగడం ఎవరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు కుమార్తె ఆత్మహత్య నిజంగా తట్టుకోలేకపోతుంది కుటుంబం మేరా మృతికి డిప్రెషన్ ప్రధాన కారణమని కూడా తెలుస్తోంది విజయ్ ఆంటోనీ కుమార్తె మేరా అంత్యక్రియలు మధ్యాహ్నం ముగిశాయి చెన్నైలోని కిల్పాకం క్రైస్తవ శ్మశాన వాటికలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు జరిపించారు చిన్న వయసులోనే మీరా ఆత్మహత్య చేసుకోవడంతో సినీ ఇండస్ట్రీ విజయ్ కుటుంబం తీవ్ర విషాదంలో నిండిపోయింది కడసారి తమ స్నేహితులని చూసేందుకు పెద్ద సంఖ్యలో స్కూల్ నుంచి విద్యార్థులు టీచర్లు కూడా తరలివచ్చారు మీరా ఆత్మహత్యపై పోలీసుల విచారణ కొనసాగుతోంది ఆమె సెల్ ఫోన్ కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకుని అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు పోలీసులు ఈ ఫోన్ ద్వారా కీలక విషయాలు గుర్తించారు చనిపోవడానికి ముందు మానసిక వైద్యుల అపాయింట్మెంట్ కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది మీరా అంతేకాదు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది తేదీల్లో అపాయింట్మెంట్ తీసుకుంది ఈలోపు ఆత్మహత్య చేసుకుంది మానసిక ఒత్తిడికి కారణం ఏమిటి తల్లిదండ్రులకు తెలుసా లేదా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు అయితే ఆస్పత్రికి ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది తేదీల్లో అపాయింట్మెంట్ తీసుకున్న విషయం కూడా సెల్ ఫోన్ ద్వారా తెలిసినట్టు తెలుస్తోంది కూతురు ఆంటోనీ మరణంతో నిజంగా విజయ్ చాలా కృంగిపోయారు కుటుంబ సభ్యులందరూ ఈ విషాదంలో మునిగిపోయారు